రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వరుసగా దెబ్బ మీద దెబ్బ తగు తగులుతోంది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న స్వయంకృత అపరాధ నిర్ణయాలు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు వాళ్ళ కానివ్వండి మొత్తానికి టీడీపీకి అయితే గట్టి దెబ్బే తగులుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం అవ్వడం వాళ్ళ వాణి వినిపించే సమయంలో అంటే అసెంబ్లీలో నెంబర్ టూగా తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు అయితే నెంబర్ టూగా అందరూ పిలవ పిలుచుకునే అచ్చెన్నాయుడు గారి మీద వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణం ఏదైతే ఉందో ఎస్ఎస్ స్కామ్ దాని మీద ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం దాదాపు డెబ్బై ఆరు రోజు రోజుల పాటు రిమాండ్లో ఉంచడం ఎట్టకేలకు బెయిల్ మీద విడుదలవ్వడం అయితే ఇప్పుడే మొత్తం సీన్ అంతా మారబోతోంది అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చిస్తున్న అంశం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఎందుకంటే ఈ అరెస్టుల పర్వం స్టార్ట్ అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం తర్వాత కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ అవ్వడం ఓకే జేసీ రెడ్డి గారు అరెస్ట్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన ఇరవై నాలుగు గంటలోనే మళ్ళీ జైలుకి వెళ్ళడం కొల్లు రవీంద్ర గారికి బెయిల్ రావడం ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారికి బెయిల్ ఎప్పుడొస్తుందో అనుకున్నారు మొత్తానికి అటుకెళ్ళకి బెయిల్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఆయన దారెట్టు అనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిలాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద పెద్ద దూకుడుగా అయితే కనిపించట్లేదు అచ్చెన్నాయుడు గారు చాలా సైలెంట్గానే ఉన్నారని అయితే ఆ సైలెన్స్ వెనుక కారణం ఏంటి అతిపెద్ద వైలెన్స్ ఏమన్నా ఉందా అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది అయితే కుటుంబ సభ్యులతో అలాగే చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాత కీలక డిసిషన్ తీసుకోబోతున్నారు అచ్చెన్నాయుడు గారు అనేది ఒక ప్రచారం ఎందుకంటే ఉత్తరాంధ్ర వ్యక్తిగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఖచ్చితంగా కోరుకోవాలి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆయన వెంటే ఉండాలి అంటే ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా చేశారు కాబట్టి ఒక కీలక రోల్ పోషించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దూకుడుగా వెళ్ళడం కంటే చాలా ఆలోచించి సామరస్యంగా ముందుకు వెళ్ళడమే బెటర్ అనేది కొంతమంది ఆయనకి రాజకీయ సలహాలు కూడా ఇచ్చారంటే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగడం కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకి కాస్తంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మౌనంగా ఉండడం బెటరా లేదంటే ఒకసారి అధినేతతో చర్చించి కుటుంబ సభ్యులతోటి అలాగే స్థానికంగా ఆయన కేడర్తో కూడా చర్చించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే బెటరా అనే ఆలోచనలో ఉన్నారంటే ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళంలో ఇదే అచ్చెన్నాయుడు గారి రాజకీయ వ్యూహం ఏంటి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ప్ర ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి